Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోరంట్లపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది? హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వీడియో వ్యవహారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కోర్టుకు చేరుకుంది. మాధవ్పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. ఒక మహిళతో ఎంపీ అసభ్యంగా ప్రవర్తించాలని ఫిర్యాదు చేసిన రామ్మోహన్ నాయుడు మాధవ్పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేయడం గమనార్హం. వాస్తవాలను గమనిస్తే టీడీపీ ఎంపీ ఫిర్యాదు చేసినంత మాత్రాన మాధవ్పై స్పీకర్ యాక్షన్ తీసుకునేంత సీన్ లేదు. ఎందుకంటే మాధవ్ వీడియో వివాదానికి లోక్సభకు ఎలాంటి సంబంధం లేదు. లోక్సభ పరిధి బయట జరిగే అంశాలపై స్పీకర్ ఎంపీలపై ఎలాంటి యాక్షన్ తీసుకునేందుకు లేదు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటివేయాలని వైసీపీ డిమాండ్ చేసినప్పుడు స్పీకర్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి మాధవ్ విషయానికి కూడా అదే నిబంధన వర్తిస్తుంది. పైగా మాధవ్పై ఏ మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు. ఇదే సమయంలో ఈ వీడియోపై ఒక మహిళ లోకేష్ టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలపై ఫిర్యాదు చేసింది. వైరల్ అయిన వీడియో మార్పుడని మాధవ్ కూడా అంటున్నారు. సరే, మార్పుడి వీడియో అయినా నిజమైన వీడియోనే అయినా మాధవ్పై యాక్షన్ తీసుకోవడం అన్నది నైతిక అంశానికి సంబంధించింది. పూర్తిగా ఎంపీకి పార్టీకి మధ్య వ్యవహారం. కాబట్టి టీడీపీ ఫిర్యాదు చేసినంత మాత్రాన మాధవ్పై యాక్షన్ ఉంటుందని అనుకునేందుకు లేదు. పైగా ఇప్పటికీ వీడియో విషయమై ఎంపీ మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. టెక్నికల్ అంశాలతో సంబంధం లేకుండా మాధవ్పై యాక్షన్ తీసుకోవాలంటే అది పూర్తిగా సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఓ 4 రోజులు టీడీపీ ఇలాగే గోల చేసి తర్వాత మరో విషయాన్ని పట్టుకుంటుంది. ఎందుకంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతమందిపై ఫిర్యాదులు వచ్చినా తీసుకున్న యాక్షన్ ఏమీ లేదు. కాబట్టి చివరికి ఎలాంటి వివాదమైనా చిన్నగీత తర్వాత పెద్దగీతలాగే అయిపోతుంది.